హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎల్ఎన్టీ మేక్ SZ5 టైప్ గల సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ విత్ ఆటో స్విచ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని ఎక్కువగా అగ్రికల్చర్ మోటార్స్కి మరియు ఆక్వా ఇండస్ట్రీస్కి ఉపయోగిస్తారు. ఎందుకంటే అక్కడ ఫేజ్ ఫెయిల్యూర్, వోల్టేజ్ అన్బ్యాలెన్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మోటార్ స్టార్టర్కి ప్రొవైడ్ చేసినట్లయితే 3-phase సప్లై కరెక్ట్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మోటార్ రన్ అవుతుంది. ఫేజ్ రివర్స్ అయినా లేదా 2-phase వోల్టేజ్ డిఫరెన్స్ ఉన్నా మోటార్ స్టార్ట్ అవ్వదు. ఇన్ కేస్ మోటార్ రన్నింగ్లో ఉండగా ఒక ఫేజ్ ఫెయిల్ అయినా లేదా 2-phase మధ్య వోల్టేజ్ 55 volts కంటే ఎక్కువ తేడా ఉన్నా మోటార్ స్టాప్ అవుతుంది. మళ్ళీ 3-phase కరెక్ట్గా వచ్చిన తర్వాతే మోటార్ స్టార్ట్ అవుతుంది. ఇది దీనివల్ల ఉపయోగం. చూడండి, ఈ స్విచ్ ద్వారా కావలసిన మోడ్లో పెట్టుకోవచ్చు. ఆటో, మాన్యువల్, బైపాస్. ఇది ఆన్ డిలే అడ్జస్ట్మెంట్ ప్రిసెట్. సప్లై కరెక్ట్గా వచ్చిన తర్వాత ఎంత డిలేతో మోటార్ ఆన్ అవ్వాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 0.5 minutes నుండి 5 minutes వరకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. ఇది ఆన్ ఇండికేటర్. ఇన్పుట్ సప్లై కరెక్ట్గా ఉన్నట్లయితే ఇది కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. ఒకవేళ ఈ ఆన్ ఇండికేటర్ బ్లింక్ అవుతున్నట్లయితే ఫాల్ట్ ఉందని అర్థం. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, ఈ బాక్స్ పైన దీని డీటెయిల్స్, ఎల్ఎన్టీ మేక్ కంట్రోలర్, SZ5 6 wires, ఇందులోనే SZ5 7 wires కూడా ఉంది. 7 wires కి 6 wires కి ఉన్న తేడా ఏంటంటే అందులో ఈ ఆన్ డిలే అడ్జస్ట్మెంట్ ఉండదు. ఈ 6 wires ఉన్న ఆటో స్విచ్కి మాత్రమే ఆన్ డిలే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చూడండి, మొత్తం 6 wires. ఇప్పుడు దీన్ని స్టార్టర్కి కనెక్ట్ చేసి చూద్దాం. మొదట ఒకసారి స్టార్టర్ని ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఇన్పుట్ సప్లై ఇచ్చాం, అవుట్పుట్ లోడ్గా 3 bulbs కనెక్ట్ చేసాం. 3 bulbs యొక్క 2 ends స్టార్లో కనెక్ట్ చేసాం, అది న్యూట్రల్లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టార్టర్ వర్క్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఆను, ఆఫ్. ఓకే, ఇప్పుడు ఈ ఆటో స్విచ్కి ఉన్న రెడ్, ఎల్లో, బ్లూ కలర్ వైర్స్ని ఇన్పుట్ సప్లైలో కనెక్ట్ చేయాలి. చూడండి, దీనిపైన కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో డయాగ్రామ్ ఇచ్చాడు. RYB ఇన్పుట్ సప్లైలో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసాం. RYB. ఓకే, చూడండి, ఇక్కడ స్టాప్ బటన్కి ఆన్ బటన్కి రెడ్ కలర్ వైర్ లింక్ ఉంటుంది. ఈ లింక్ని తీసేయాలి. లింక్ తీసేసి గ్రీన్ కలర్ వైర్ ఇక్కడ, వైట్ కలర్ వైర్ ఇక్కడ, గ్రే కలర్ వైర్ ఇక్కడ ఇవ్వాలి. ఈ 3 wires ఇక్కడ కనెక్ట్ చేయాలి. చూడండి, ఆఫ్ బటన్ నుండి ఆన్ బటన్కి ఉన్న రెడ్ కలర్ లింక్ని తీసేస్తున్నాం. స్టాప్ స్విచ్కి గ్రీన్ కలర్ వైర్ని కనెక్ట్ చేయాలి. ఆన్ స్విచ్కి లెఫ్ట్ సైడ్ వైట్ కలర్ వైర్ని, రైట్ సైడు గ్రే కలర్ వైర్ని కనెక్ట్ చేయాలి. కనెక్షన్ ఇవ్వడం పూర్తయింది. ఇప్పుడు స్విచ్ని ఆటో మోడ్లో పెట్టాం. సప్లై ఆన్ చేస్తున్నాం. చూడండి, 3-phase సప్లై కరెక్ట్గా ఉన్నట్లుగా ఇక్కడ ఆన్ ఇండికేటర్ చూపిస్తుంది. ఇక్కడ ఆన్ డిలే టైం 0.5 minutes సెట్ చేసాం.
అంటే 30 సెకండ్స్కి స్టార్ట్ ఆన్ అవుతుంది. ఓకే, 30 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఇన్ కేస్ ఒక ఫేజ్ ఫెయిల్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఫేజ్ ఆపుతున్నాను, చూడండి. 2 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోయింది, చూడండి. ఫెయిల్ అయిన ఫేజ్ని మళ్ళీ ఇచ్చేస్తున్నాను, 0.5 మినిట్స్లో ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్ అయింది. ఓకే, వేరే ఫేజు ఆఫ్ చేసి చూస్తున్నాను, చూడండి, ఆఫ్ అయింది. ఇది ఆటో మోడ్లో పనిచేసే విధానం. ఇప్పుడు స్విచ్ని మాన్యువల్ మోడ్లో పెడితే ఏమవుతుందో చూద్దాం. స్విచ్ని మాన్యువల్ మోడ్లో పెట్టాను. ఈ మోడ్లో స్టార్టర్ని మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్, ఆఫ్. ఓకే, చూడండి, ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫేజ్ని ఆఫ్ చేశాను, సో అప్పుడు కూడా స్టార్టర్ ఆఫ్ అయిపోయింది. ఆటో మోడ్కి మాన్యువల్ మోడ్కి తేడా ఏంటంటే, ఆటో మోడ్లో 3-ఫేజ్ సప్లై కరెక్ట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా స్టార్టర్ ఆన్ అయి మోటార్ రన్ అవుతుంది. ఫేజ్ ఫెయిల్ అయితే 2 సెకండ్స్లో ఆఫ్ అవుతుంది. అదే మాన్యువల్ మోడ్లో అయితే మాన్యువల్గా స్టార్ట్ స్టాప్ చేసుకోవాలి. ఫేజ్ లాస్ అయినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు స్విచ్ని బైపాస్ మోడ్లో పెట్టాను, చూడండి, స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్టర్ని ఆన్లో పెట్టి ఒక ఫేజ్ని ఆఫ్ చేస్తున్నాను, స్టార్టర్ ఆఫ్ అవ్వట్లేదు. ఎందుకంటే బైపాస్ మోడ్లో ఈ ప్రొటెక్షన్ సిస్టమ్ పనిచేయదు. చూడండి, ఇప్పుడు ఫేజ్ సీక్వెన్స్ మారుస్తున్నాను, ఏదో ఒక 2 ఫేజ్లు రివర్స్ చేస్తున్నాను. స్విచ్ ఆటో మోడ్లో ఉంది, సప్లై ఆన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఆన్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది, అంటే ఫేజ్లు రివర్స్ అయినాయి అని అర్థం. ఒక ఫేజు ఫెయిల్ అయినా కూడా ఇదే విధంగా ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. ఈ ఫాల్ట్ ఉన్నప్పుడు స్విచ్ని మాన్యువల్ మోడ్లో పెట్టినా కూడా స్టార్ట్ ఆన్ అవ్వదు. చూడండి, ఆన్ చేస్తున్నాను, ఆన్ అవ్వట్లేదు. అదే బైపాస్ మోడ్లో అయితే, చూడండి, బైపాస్ మోడ్లో పెట్టాను, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఈ ఫాల్ట్ ఉన్నప్పుడు చాలామంది తెలియక స్టార్టర్ పనిచేయట్లేదని స్విచ్ని బైపాస్ మోడ్లో పెట్టి స్టార్టర్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఈ ఫాల్ట్కి ఆటో స్విచ్కి వచ్చే 3-ఫేజ్ ఇన్పుట్ సప్లైలో ఏదో ఒక 2 ఫేజ్లని రివర్స్ చేస్తే సరిపోతుంది. ఈ ఆటో స్విచ్ను ఎల్ఎన్టి మేక్ ఎంయు సిరీస్ స్టార్టర్లలో ఇన్బిల్ట్గానే ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఇలాంటి స్టార్టర్లోనే ఎక్కువగా స్విచ్ని బైపాస్లో పెట్టి మోటార్ని రన్ చేయడం చూసాం. ఈ ఆటో స్విచ్ ఎల్ఎన్టి MK1 టైప్ స్టార్టర్స్కి మాత్రమే సూటబుల్ అవుతుంది. లేదా ఇదే టైప్లో వేరే కంపెనీలు తయారు చేసిన స్టార్టర్స్ కూడా సూట్ అవుతుంది. ఈ టైప్ స్టార్టర్స్ కాకుండా వేరే టైప్ స్టార్టర్లు ఏ కంపెనీవైనా ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ 3 వైర్స్లో గ్రే కలర్ వైర్ని డమ్మీ చేసి ఈ గ్రీన్ వైట్ కలర్ వైర్స్ని కాయిల్కి సిరీస్లో కనెక్ట్ చేయాలి. కాయిల్కి ఉన్న ఈ లింక్ని రిమూవ్ చేసి ఈ వైర్లని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఈ గ్రీన్ వైట్ కలర్ వైర్స్ ఇంటర్చేంజ్ అయినా పర్వాలేదు. సిరీస్లో కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఆన్ స్విచ్ని ఒక వైర్తో
షార్ట్ చేయాలి. కనెక్షన్ ఇచ్చాం, ఇప్పుడు స్విచ్ని ఆటో మోడ్లో పెట్టి సప్లై ఇచ్చి చూద్దాం. 30 సెకండ్స్ తర్వాత ఆన్ అయింది కదా. ఇప్పుడు ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ అవ్వదు, చూడండి. ఆఫ్ చేయాలనుకుంటే ఒకటి, ఇన్పుట్ సప్లై అయినా ఆపాలి, లేదా ఈ స్టాప్ బటన్ని ప్రెస్ చేసి లాక్ చేసుకోవాలి. చూడండి, ఇది లోకల్ మేడ్ ఆటో స్విచ్. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ 3 వైర్లు ఇన్పుట్ సప్లైకి కనెక్ట్ చేయాలి. ఈ గ్రీన్ 2 వైర్లని కాయిల్కి సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఈ 2 బ్లాక్ వైర్లని ఆన్ స్విచ్కి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. చూడండి, 3-ఫేజ్ సప్లై ఇన్పుట్, కాయిల్ సిరీసు, ఆన్ స్విచ్కి ప్యారలల్. ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం. 3 ఫేజ్లు ఇన్పుట్లో కనెక్ట్ చేసాం. గ్రీన్ కలర్ వైర్స్ని కాయిల్కి సిరీస్లో కనెక్ట్ చేసాం. బ్లాక్ వైర్స్ని ఆన్ స్విచ్కి ప్యారలల్గా కనెక్ట్ చేసాం. ఇప్పుడు సప్లై ఇచ్చాను, ఇండికేషను వెలిగింది, స్టార్టర్ ఆన్ అయింది. ఇందులో ఆన్ అవ్వడానికి టైం డిలే లేదు. కొన్ని లోకల్ మేడ్ కంపెనీస్కి ఆన్ డిలే ఉంటుంది, దీనికి లేదు. స్విచ్ని మాన్యువల్లో పెడితే స్టార్టర్ని మాన్యువల్గా ఆను ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోకల్ మేడ్ ఆటో స్విచ్లు ఏ కంపెనీ ఏ మోడల్ స్టార్టర్లకైనా సూటబుల్ అవుతాయి. కనెక్షన్స్ ఇదే విధంగా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎల్ఎన్టీ జిఏసి SM301 సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ని ఆటో స్విచ్లా ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇన్పుట్ సప్లై RYB ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో రిలే స్విచ్ 15-18 NO కాంటాక్ట్స్ నుండి నో వోల్ట్ కాయిల్కి సిరీస్లో కనెక్ట్ చేయాలి. తర్వాత ఆన్ స్విచ్ని షార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సప్లై ఇచ్చి చూద్దాం. హెల్దీగా ఉన్నట్టుగా ఇండికేషన్ వచ్చింది, ఆన్ అయింది. ఒక ఫేజు ఫెయిల్ అయితే ఆఫ్ అయింది. సో ఇప్పుడు కూడా ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ అవ్వదు. ఒకటి, ఇన్పుట్ సప్లై అయినా ఆఫ్ చేయాలి, లేదా ఆఫ్ బటన్ని ప్రెస్ చేసి లాక్ చేయాలి. ఈ ప్రివెంటర్ను కూడా ఆటో స్విచ్లా ఉపయోగించాలంటే ఏ స్టార్టర్కైనా ఈ విధంగా కాయిల్కి సిరీస్లో కనెక్ట్ చేసి ఆన్ స్విచ్ని షార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, మోటార్ స్టార్టర్కి ఆటో స్విచ్ని ఎలా ప్రొవైడ్ చేయాలో అర్థమైంది కదా. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.